హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయేది రవ్వ కేసరి. చూడండి, నేను దీనికి ఇదే అంతనే రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఒక్క కప్పు రవ్వకి ఒక కప్పున్నర షుగర్ తీసుకోవాలి. కప్పున్నర షుగర్, అలాగే 3 కప్పుల నీళ్ళు. ఈ కొలతల మటుకు మిస్ కాకూడదు. 1 కప్పు రవ్వకు 1.5 కప్పు చక్కెర, 3 కప్పుల నీళ్ళు. ఇది కరెక్ట్ కొలతలు. చూడండి, ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేస్తున్నాను. దీనికి నెయ్యి కొంచెం మంచిగానే పడుతుంది. నెయ్యి ఎంత వేసుకుంటే కేసరి అంత రుచిగా ఉంటుంది. చూడండి, 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నేను. ఇందులోనే కాజు వేస్తున్నాను. మనం షుగర్ నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పొయ్యి పైన పెట్టాను. వేడవుతుంది. ఇప్పుడు చూడండి, నేను పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కాజు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది తీసేసే, అలాగే కిస్మిస్ కూడా వేసుకుంటాను. సిమ్లోనే ఉండాలి కిస్మిస్ వేసుకున్నప్పుడు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీసేసేయచ్చు. పొంగుతుంది కదా మంచిగా ద్రాక్షలాగా. ఓకే, రెడీ అయింది, తీసేద్దాం. ఇందులోనే రవ్వ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. అప్పుడైతేనే అంటుకోకుండా విడివిడిగా మంచిగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి, రవ్వ కేసరి సూపర్గా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. వాటర్ బాయిల్ అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 3 యాలకుల పొడి నైస్ ఇక చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కేసరి కలర్ ఎల్లో కలర్ వేస్తున్నాను. చూడండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కూడా ఇందులో వేసేసుకుందాం. రవ్వ వేసాను కదా, ఇలాగే కొంచెంసేపు సిమ్లో ఉండనివ్వండి. సిమ్లో అయితేనే రవ్వ మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. మళ్ళీ మనం 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేసి కలిపి మూత పెట్టుకుందాం. ఇంకా కొంచెం ఉడకలు తెల్లతెల్లగా కనపడుతుంది కదా, అలా కనపడకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా వేసేసి మంచిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ అలా పెట్టాలి. చూడండి, మూత తీసి చూసుకుందాం. కరెక్ట్గా సెట్ అయింది. వావ్, ఎమ్మి రవ్వ కేసరి రెడీ. చూడండి.
ఎమ్మి ఎమ్మి రవ్వ కేసరి రెడీ. మా వీడియో అనమాట మొత్తం ఇంకా చూడండి, స్కిప్ చేయకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.